బెడ్రూమ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆయన రూమ్లో నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండాలి ఎలా చేయాలి అని మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక నావెల్ పాయింట్తో చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో నెక్స్ట్ డే నేను బ్లైండ్తో ఒక కాన్సెప్ట్ని ఆయనకు చెప్పడం జరిగింది. విన్న వెంటనే ఎగ్జైట్ అయ్యి చేద్దామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ కథని నమ్మి చాలా దూరం ట్రావెల్ చేసాం. కానీ ఆ కథ రవితేజ గారి వైపు యూటర్న్ తీసుకున్న తర్వాత చాలా షేపులు మారిపోయింది. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ యాడ్ అయినాయి, ఆయన ఎనర్జీ లెవెల్స్ తగ్గట్టు క్యారెక్టరైజేషన్ మారిపోయింది. సో రాజాది గ్రేట్ రవితేజగా ఎంటర్ అయ్యాకే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎనర్జీ లెవెల్స్ నా మైండ్లో లేకపోయినా నా బాడీ లాంగ్వేజ్లోకి రాకపోతే ఈ కథ ఇలా రాసుండేవని కాదు. సో ఈ సినిమా నేను ఒక 15 డేస్గా డే అండ్ నైట్ షూట్ చేస్తూ డైలీ ఎడిటింగ్ చూసుకుంటూ రష్ చూసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్పగలను ఈ సినిమా గురించి, రాజా ది గ్రేట్ మార్నింగ్ షో చూసిన తర్వాత ఒకటే అంటారు మీ అందరూ, రవితేజ ది గ్రేట్. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, రాజా ది గ్రేట్ సినిమా చూసిన తర్వాత అందరూ అనే ఒకటే మాట, రవితేజ ది గ్రేట్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.